డైవర్స్ తర్వాత సమంతకు అన్ని కష్టాలే. ఎంచక్క 4 పాటలు 10 సీన్స్తో సరదాగా నటించేసి కోట్లు వెనకేసుకునేది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ లో నటిస్తూ దెబ్బలు తింటోంది. ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నట్లుగా రీసెంట్ గా షూటింగ్ లో గాయపడింది శామ్. సమంతకే ఇలా ఎందుకు జరుగుతోందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. డైవర్స్ ముందు వరకు శామ్ పెద్దగా కష్టపడలేదు. తనదైన పెర్ఫార్మెన్స్ తో కళ్లతో భావాలు పలికిస్తూ మాయ చేసింది. ఈజీగా స్టార్డమ్ వచ్చేసింది. తక్కువ టైంలో ఎక్కువ మంది స్టార్స్ ను చుట్టేసింది. ఈ వైభోగం ప్రస్తుతం కనపడటం లేదు. డైవర్స్ తర్వాత పెర్ఫార్మెన్స్ కి ప్రాధాన్యమిస్తూ రిస్కులు చేస్తోంది. శామ్ 2 ఏళ్లుగా యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్లనే ఎంచుకుంటోంది. యశోద సినిమాలో డూప్ లేకుండా ఫైట్స్ చేసింది. తొలి వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో యాక్షన్ సీన్స్ తో ఇంప్రెస్ చేసింది. 2 హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. దీనికోసం ఆ మధ్య ట్రైనింగ్ కూడా తీసుకుంది. అయినా నటించేటప్పుడు చేతికి గాయాలయ్యాయి. చేతికి దెబ్బలు తగిలిన స్టిల్స్ ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది శామ్. సమంతకు కష్టాలు కొత్త ఏం కాదు. ఫిజికల్ గా మెంటల్ గా ఎన్నో ఆటుపోట్లు చూస్తుంది. ఎంతో ధైర్యవంతురాలు కాబట్టే అరుదైన వ్యాధి మయోసైటిస్ నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొంటోంది. వెబ్ సిరీస్ కోసం హార్స్ రైడింగ్ లో ట్రైన్ అయిపోయింది కూడా. గతంలో మాదిరి 4 పాటలు 10 సీన్స్ తో కాకుండా ఫైటింగ్స్ గాయాలతో శామ్ కెరీర్ నడిపిస్తోంది.